महात्मा गांधीजी 151వ జయంతిని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని జెన్నా టవర్ సెంటర్ నందుగల గాంధీ కాంసి విగ్రహం నందు పలు పార్టీ సంఘాల నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నజీర్, బీజేపీ నేత రావిల కిషోర్ బాబు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్పిఎస్ తరఫున ఇక్కడ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి తెల్లదొరల అణచివేత నుంచి పరాయి బాలకుల దోపిడీ దౌర్జన్యం నుంచి భారత మాతను విముక్తి చేసినటువంటి మహానాయకుడు, ఆయన యొక్క అహింసావాదం అంతర్జాతీయవాదంగా ఇవాళ అన్ని దేశాలు కూడా అనుసరిస్తూ ఉన్నారు. పరమత సహనాన్ని అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీజీ కన్నటువంటి కళలు సుస్థిరమైనటువంటి అతిష్టమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలన్నటువంటి ఆయన కళలు నిజం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క బాటలో నడుస్తూ, గాంధీ గారి బాటలో నడుస్తూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితోటి గాంధీ గారి యొక్క కన్నటువంటి కళ నెరవేరుస్తూ ఉన్నారు. గ్రామ స్వరాజ్యం అనేటువంటి గాంధీ గారి కళను మోడీ గారు సాకారం చేస్తూ ఉన్నారు. గాంధీ గారి ఆశయాలకు ఆశలకు ఆదర్శాలకు కట్టుబడి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.